పోలీసులు ఇది అట్టుకున్నారమ్మా మా వాళ్ళని బలరామ్ నాయక్ గారిని వాళ్ళని రాజేందర్ రెడ్డి వాళ్ళని పంపించినమ్మా ధైర్యంగా ఉండండి వీరన్న వాళ్ళని కూడా పంపించిన అవును తల్లి చూసిన తల్లి నేను నాకు బెల్ల అవునమ్మా అవునమ్మా మీకు అన్యాయం జరిగింది నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా అదే అదే అమ్మా ఆరోగ్యం బాగాలేదు పెరాల్స్ పక్షవాతం వచ్చినా కూడా బదిలీ చేయమంటే చేయలేదని చెప్పిందమ్మా మనోళ్ళు గట్టిగా మాట్లాడతామ్మా నేను కూడా ప్రభుత్వంతో మీకు అన్యాయం జరిగింది ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి నేను ఇచ్చేస్తా ఇక్కడ పోలీసులం పెట్టి అడుకున్నారు వద్దామని అంటే ధైర్యంగా ఉండండి అమ్మా నేను మళ్ళీ వస్తా ఊరికొచ్చి వస్తా మళ్ళోసారి తప్పకుంటామ్మా తప్పకుంటామ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామ్మా అదే అదే తల్లి నేను నేను ఇద పోలీసులు ఇక్కడ కూడా అట్లనే ఉన్నదమ్మా నేను వద్దామనుకొని బయలుదేరితే ధైర్యంగా ఉండండి అమ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా మంచి తల్లి మంచి అయ్యో లేదు లేదమ్మా మీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామా ప్రభుత్వంతో కొట్లాడతా నేను ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి మంచిదమ్మా పోలీసులు ఇది అట్టుకున్నారమ్మా మా వాళ్ళని బలరామ్ నాయక్ గారిని వాళ్ళని రాజేందర్ రెడ్డి వాళ్ళని పంపించినమ్మా ధైర్యంగా ఉండండి వీరన్న వాళ్ళని కూడా పంపించిన అవును తల్లి చూసిన తల్లి నేను నాకు బెల్ల అవునమ్మా అవునమ్మా మీకు అన్యాయం జరిగింది నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా అదే అదే అమ్మా ఆరోగ్యం బాగాలేదు పెరాల్స్ పక్షవాతం వచ్చినా కూడా బదిలీ చేయమంటే చేయలేదని చెప్పిందమ్మా మనోళ్ళు గట్టిగా మాట్లాడతామ్మా నేను కూడా ప్రభుత్వంతో మీకు అన్యాయం జరిగింది ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి నేను ఇచ్చేస్తా ఇక్కడ పోలీసులం పెట్టి అడుకున్నారు వద్దామని అంటే ధైర్యంగా ఉండండి అమ్మా నేను మళ్ళీ వస్తా ఊరికొచ్చి వస్తా మళ్ళీసారి తప్పకుంటామ్మా తప్పకుంటామ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామ్మా అదే అదే తల్లి నేను నేను ఇద పోలీసులు ఇక్కడ కూడా అట్లనే ఉన్నదమ్మా నేను వద్దామనుకొని బయలుదేరితే ధైర్యంగా ఉండండి అమ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా మంచి తల్లి మంచి అయ్యో లేదు లేదమ్మా మీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామా ప్రభుత్వంతో కొట్లాడతా నేను ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి మంచిదమ్మా పోలీసులు ఇది అట్టుకున్నారమ్మా మా వాళ్ళని బలరామ్ నాయక్ గారిని వాళ్ళని రాజేందర్ రెడ్డి వాళ్ళని పంపించినమ్మా ధైర్యంగా ఉండండి వీరన్న వాళ్ళని కూడా పంపించిన అవును తల్లి చూసిన తల్లి నేను నాకు బెల్ల అవునమ్మా అవునమ్మా మీకు అన్యాయం జరిగింది నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా అదే అదే అమ్మా ఆరోగ్యం బాగాలేదు పెరాల్స్ పక్షవాతం వచ్చినా కూడా బదిలీ చేయమంటే చేయలేదని చెప్పిందమ్మా మనోళ్ళు గట్టిగా మాట్లాడతామ్మా నేను కూడా ప్రభుత్వంతో మీకు అన్యాయం జరిగింది ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి నేను ఇచ్చేస్తా ఇక్కడ పోలీసులం పెట్టి అడుకున్నారు వద్దామని అంటే ధైర్యంగా ఉండండి అమ్మా నేను మళ్ళీ వస్తా ఊరికొచ్చి వస్తా మళ్ళీసారి తప్పకుంటామ్మా తప్పకుంటామ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామ్మా అదే అదే తల్లి నేను నేను ఇద పోలీసులు ఇక్కడ కూడా అట్లనే ఉన్నదమ్మా నేను వద్దామనుకొని బయలుదేరితే ధైర్యంగా ఉండండి అమ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా మంచి తల్లి మంచి అయ్యో లేదు లేదమ్మా మీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామా ప్రభుత్వంతో కొట్లాడతా నేను ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి మంచిదమ్మా పోలీసులు ఇది అట్టుకున్నారమ్మా మా వాళ్ళని బలరామ్ నాయక్ గారిని వాళ్ళని రాజేందర్ రెడ్డి వాళ్ళని పంపించినమ్మా ధైర్యంగా ఉండండి వీరన్న వాళ్ళని కూడా పంపించిన అవును తల్లి చూసిన తల్లి నేను నాకు బెల్ల అవునమ్మా అవునమ్మా మీకు అన్యాయం జరిగింది నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా అదే అదే అమ్మా ఆరోగ్యం బాగాలేదు పెరాల్స్ పక్షవాతం వచ్చినా కూడా బదిలీ చేయమంటే చేయలేదని చెప్పిందమ్మా మనోళ్ళు గట్టిగా మాట్లాడతామ్మా నేను కూడా ప్రభుత్వంతో మీకు అన్యాయం జరిగింది ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి నేను ఇచ్చేస్తా ఇక్కడ పోలీసులం పెట్టి అడుకున్నారు వద్దామని అంటే ధైర్యంగా ఉండండి అమ్మా నేను మళ్ళీ వస్తా ఊరికొచ్చి వస్తా మళ్ళీసారి తప్పకుంటామ్మా తప్పకుంటామ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామ్మా అదే అదే తల్లి నేను నేను ఇద పోలీసులు ఇక్కడ కూడా అట్లనే ఉన్నదమ్మా నేను వద్దామనుకొని బయలుదేరితే ధైర్యంగా ఉండండి అమ్మా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా మంచి తల్లి మంచి
అయ్యో లేదు లేదమ్మా మీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామా ప్రభుత్వంతో కొట్లాడతా నేను ధైర్యంగా ఉండండి అమ్మ ధైర్యంగా ఉండండి మంచిదమ్మా